జాతకం వచో విద్యో కాకుడైన బుధుడు చతుర్థ భావంలో గురుడితో కలిసి ఉన్నాడు. 18-20 ఏళ్ళు వచ్చేసరికి కోటికి పరిగెత్తిన ఇంటికి కోడలు కావాల్సిందే. అమ్మాయి లక్ష్మి ఇలా రామా ఇలా రామా రా అది నీ చెయ్యి చూపించమ్మా నీ చెయ్యి ఇదిగో చేతిలో కూడా జరిపోతున్నా ఉంది భాగ్యరేఖ. అడుక్కుతున్నట్టే ఉంది మీ జోస్యం. అది భాగ్యరేఖ కాదు నేను పెట్టిన వాత. ఏమే ఇంకా అక్కడ నిలబడ్డావే? నీ తాత ఎవరి సరుకున్నారా చెరువు నీళ్ళు వెళ్ళు కదులు. ఏమన్నా అంటే నా మీద అమ్మ శక్తిలాగా విరుచుకు పడతావు కానీ కొంత మోటు పనులు ఆ పసిపిల్ల చేత చేయిస్తున్నావు. ఇరుగు పరుగు ఏమైనా అనుకుంటారనైనా ఉంటా నీకు అడుక్కుతున్నట్టే అన్న కుదిరి మీద అభిమానం అయినా దాని జాతకం కూడా వెతుకొచ్చింది. ఇప్పుడు బళ్ళో వేయడానికి మంచి రోజు చూద్దామని చూశాను. దాన్ని బళ్ళో వేస్తావా? బళ్ళో వేస్తే ఇంట్లో చాకరీ ఎవరు చేస్తాడు? మన కాచాయిని బళ్ళో వేసావా లేదా? అవును మరి మన అమ్మాయి ఒకటిను లక్ష్మి ఒకటినా? మన కాచాయికి ఉండకి పోలిక కాచాయి తెలియటట్టు తీరిక ఎక్కడ తెస్తావు? 65 లేదో పళ్ళో వేసి కాచాయిని ఏమి తెలివి ఏమి తెలివి ఏ నోట విన్నా ఆ మాటే. చదువు మీద దానికి ఎంత ధ్యాస ఎంత శ్రద్ధ ఏమి చురుకుతాను ఏమి తెలివి చాట్లు. బాబు కంచి మధురా చూడరా బాబు చెన్న పట్నం చూడరా బాబు అచ్చాని సరిగద్దు కాకి పట్నం చూడరా బాబు కంచి మధురా చూడరా బాబు చెన్న పట్నం బడెగ్గొట్టి పులిగడత తిరుగుతున్నా. ఈసారి వీడితో కనిపించా అంటే ఎముకలు ఎరగొడతాను మా బడికి. ఎరా ఎన్నిసార్లు చెప్పాను రా మా కాచి అంత కలిసి తిరగదని. ఈసారి మా చెల్లెలతో కలిసి నాకు కంటపడ్డావా? నిజంగా కొని చేస్తాను. వీడి సిపాయి కోటి గుండెల్లో నిద్రపోతాడు. నా తల్లి కాచాయి ఏం జరిగింది? అన్నయ్య కొట్టాడు. వాడి మాట వాడికి పోయి కలవచ్చింది వాడి ఇంటికి రాని చెప్తాడు. ఏరా రౌడీ వేసా ఎవరా దీని ఎందుకు కొట్టావు? కొడతానా మళ్ళీ కొడతానా? బడికి కొట్టి ఆ పులిగడ్డ తిరుగుతుంది. రోజు మాస్టర్ గారు అంటే మీ కాచాని బడికి రావట్లేదు అని అయితే చెడుగా చేసుకుంటావు. దానికి బుద్ధి చెప్పక వాణ్ణి తిడతావు ఎందుకే? అడుక్కుతున్నట్టే ఉంది. మీ తండ్రి కొడుకు కలిసి దాని కళాన్ని పులక్కుంటున్నారా? రావు వచ్చిందండి అదమ్మా పద ఏడు చేర్చుకొని తండ్రి పోయి ఉంటుంది అన్న పెడతాను పద పడ. ఐదు 10 10 25 ఓయ్ బావా ఏదో మనీ ఆర్డర్ వచ్చినట్టుంది. ఎక్కడ నుంచో కూర్చో. ఆ ఏముంది మా ముసలయ్య మామ ప్రతి నెల లక్ష్మి కోసం 25 రూపాయలు పంపుతాడు. బాగుంది ఏదో ఆయన ధర్మమా అంటూ 25 పంపాడా? మరి ఎంతమాట పంపిది 25 దాని తిండికి గుడలకే చాలదు పైగా ఆయన రాస్తాడు ఈ ముట్టుకు నా బళ్ళో వేయట. తప్పేముంది బావా చెప్పు మన కాచాయిని బళ్ళో వేసామా లేదా? నిజమే గాని బావా అక్కడ చెప్పే దాంట్లో కూడా ఒక పాయింట్ లేకపోలేదు. ఏమిటి? నెలకు 60 70 మిలిటరీ పింఛన్ వస్తుందా? అవును. ఆ గుడి పక్కన గుడిసెలో కాపరమా? అయితే ఆ గుడిలో చక్కెర పొంగలి దద్దు చారుగా మెక్కుతాడు. ఈ మనవరాలు తప్ప ఆ ముసలాడికి నానేవాళ్ళు ఎవ్వరూ లేరు కదా. నా ఇల్లు బంగారం అయిపోతే 25 పంపడం వేదాంతం కబుర్లు చెబుతాడు కానీ బావా ఇంత సాపేనం ఎక్కడ ఉండదు. అది కాదు అలా గడ్డట్టు అన్నయ్య. తప్పు బావా తప్పు. మా ముసలయ్య మామని అలా అనకూడదు దేవుళ్ళు లాంటివాడు.
ఒకపరి జగముల వెలినిది ఒకపరి లోపలికి గొనుచు ఉభయము తానై సకలార్థ సాక్షి అది అయ్యకలంకుని ఆత్మమూలు అర్జునుకు మజ అదేమిటి సాంబం అదేమిటి ఏమంటావేమిటి ముసలయ్య బాబు నిన్ను చూస్తూ ఉంటే సాక్షాత్తు నా తండ్రి శ్రీమన్నారాయణ మూర్తిని చూసినట్టుగా ఉంది అన్ని వదులుకొని నీలాగా హరినామస్మరణలో మునిగి తేలాలని ఉంది ఇలా ఆ తండ్రి దగ్గర నుంచి ఇంకా ఆజ్ఞ రాందే సాంబం ఎక్కడి నుంచో వచ్చేదేమిటి ఆ తండ్రి మనలోనే ఉన్నాడు ఆహా ఎంత విలువైన మాట ఆ పిల్లని చూసినప్పుడు నా గుండె చెరువైపోతుంది ఏం చెప్పమంటావు అది కాదయ్యా నేను ఒక పాయింట్ అడుగుతాను చెప్పు మీ అల్లుడు పోయినప్పుడు ఆ ఇన్సూరెన్స్ పైకి అంతా వాళ్ళు కాజేశారు అసలు ఆ ఇల్లు మాత్రం ఎవరిది మీ అల్లుడు కట్టించింది కదయ్యా ఏ వాళ్ళు ఎవరు లేరని నా ఇల్లు బంగారం గాను తల్లి తండ్రి లేని పిల్లలు ఇలా అన్యాయం చేస్తారటయ్యా ఇలా అన్యాయం చేస్తారా అని ఒక్క మైనర్ దావా తగిలించు పిల్లను కోర్టులో నిలబెట్టావా మునుసుపు కరిగి నీరైపోయి కేసు వినకుండానే మన పక్షం చేసి పారేయుడు అదంతా నీకెందుకులే ఒక తెల్ల కాగితం మీద సంతకం చేసి నా ముఖాలు పారే వాళ్ళు అంతేదో తేల్చి పారేస్తానంతే దావా పెంచి పెద్దదాన్ని చేస్తున్న పిన తండ్రి మీదనే అభం శుభం ఎరగని ఆ పసిపిల్ల గతి ఏం కావాలి ఆహా ముసలయ్య బాబు నువ్వు వెనక జన్మలో ఎవరో మహర్షివి తపస్సు పూర్తాక ఈ పాడులోకంలో వచ్చి పుట్టావు నీకు తెలియదు గాని లోకం అంతా వచ్చి మోసం దగ కలియుగం ముసలయ్య బాబు కలియుగం లేకపోతే ఉదయం 100 రూపాయల నోటు కొత్తది మరత కూడా విప్పల జోబీలో వేసుకొని బస్సు ఎక్కాను బస్సు దిగి చూసుకునేసరికి ఏది డబ్బు మాయమైపోయింది నువ్వు ఇక్కడ ఉన్నావు కనుక ఇలాంటి కష్టం వచ్చిందంటే నా ఇల్లు బంగారం గాను 10 రూపాయలతో ఇవ్వక పోవు పొరుగు రేటే నాకు ఏం కావాలి చెప్పు దానికేం లేదు నాయన లేచి కాళ్ళు కడుక్కు భోంచేసి మరిగిపోతావు గాని ఇంకా నయం ఇంత దూరం వచ్చి నీ చేతి ప్రసాదం తెలుకుండా పోతే మీరు నాకు పుట్టగతులు ఉంటాయా అమ్ము అమ్మా
సమయానికే వచ్చాను, చూడవలసిందంత చూశాను. అబ్బే ఇదేమిటి ముసలాయి బాబు, నిజంగానే మాట్లాడతారనుకున్నావా? అబ్బే ఏదో భయం చెబుతామని. ఏమిటి జనం అంతా, ఏం జరిగింది? అమ్మ గడిచి కలిసి లక్ష్మి వాత పెట్టబోతుంటే సమయానికి ముసలి తత్ వచ్చి అడ్డుపడ్డాడు. నోరుమూయి దొంగ వెతవా, ఎందుకు అబద్ధాలు? పళ్ళు రాబోతాను చూడు. కొట్టాలే మహా, లక్ష్మి అనుకున్నాం పడి ఊరుకోవడానికి. వీడు సిప్పాయి కోటి నారాయణరావు, కష్టమో నిష్ఠూరమో నీ పిల్లలతో పాటు మా లక్ష్మి కూడా ఇన్నాళ్ళు సుఖంగా ఉందనుకున్నాను. ఇలా రాజ్యం పని పెట్టున్నారు అనుకోలేదు నాయన. ఇప్పుడు ఎవరిని నీ ఏం లాభం? ఇంతకు ముసలయ్య మావా, ఇవి చేతులు కాదు కాళ్ళు, ప్రమాణం చేసి చెప్తున్నాను. నాకు కాచాయని ఒకటి, లక్ష్మి ఒకటి కాదు. నా మాటకు చెప్పకు, కారణం నీకు తెలుసు. అలా చూస్తూ ఊరుకుంటానని బెల్లం కొట్టింది ఆయన. నీ అన్న కూతురు నీ పరాయి వాడు ఎవరో వచ్చి తీసుకుపోతుంటే ఆపలేవు. ఓచి రాక్షసి, ఏ మొహం పెట్టుకుని ఆపమంటావే? అయ్యో అడుక్కుతున్నట్టు అమ్మాయి చెల్లి, ఈ బొమ్మ తీసుకో. మీ అన్నయ్య అంటే ఎవరనుకున్నావు? సిప్పాయి కోటి. నిన్ను చూడటానికి రోజు వస్తాను. నాయన కోటి, నిన్ను నా వెంకటేశ్వరుడు చూస్తాడు. మనస తెలుస నీ రాగమంతా వృధాయని తెలుస, మనస తెలుస నీ రాగమంతా వృధాయని తెలుస, మనస తెలుస. అనుబంధాలను చెంచేనని నీవనుకొని ఉరి దేవా, నీ మనసున భ్రమ దేవా. మమకారమనే పాశము మరి మరి చెనజేసెను తెలుసా, మనస తెలుసా నీ విరాగమంతా వృధాయని తెలుసా, మనస తెలుసా. దీపములే నీ కోడల లోపల దేవుడు వెలిసేనా,
శ్రీధాముడు వెలిదేనా. అనురాగమునకు మనసే ఆఖరి ఆలయమని తెలుసా, మనసా తెలుసా, నీ విరాగమంతా వృధాయని తెలుసా. అప్పుడు ఇందుగలడు అందు లేడని సందేహం వలదు. చక్రి అంటే హరి దేవుడున్నాడే సర్వోపగతుడు, ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే అన్న ప్రహ్లాదు. దాంతో ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడికి కొడుకు మీద మరీ కోపం వచ్చింది. రాజుకి కోపం వస్తే మరి ఎందుకు వస్తుంది? ఏం చేస్తుంది పాపం? దేవుడు తీసుకెళ్ళి ముందు పోయింది. ఆపద్వాంతవా అనాథరక్షగా ఏడు కొండల వాడా వెంకటరమణ. ఏడు 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 ఐదు పన్నెండు పన్నెండు ఉంది శుక్రుడు. 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయితే 20 సంవత్సరాలు ఏడుగా గొడవ ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావు గాని సరిగ్గా వెతుకు. నేను వెతకడం ఏంది, నువ్వు వచ్చి వెతుకు. రోజు చిల్లర డబ్బులు మాయ అయిపోతున్నాయని చెబుతున్నాను, చీమగుట్టినట్టేనా ఉందా నీకు? రాఘువు కష్టాష్ట వ్యయములయ్యందు ఉన్నాడు, అందుకని చోర భయం ధన నష్టం మనకు తప్పదు. ఇంతకు మనకు దశ బాగా లేదే. అడుక్కుతున్నట్టే ఉంది, ముక్కుపడకపోయి నేలెడుతుంటే దశలు అంతర్దశలు అంటావేటి? భలే భలే ఇంట్లో ఎవరు చూడలేదు కదా? లేదు. చెప్పరా నా డబ్బు కుడుకుపడక ఎక్కడ పెట్టావు? చెప్పు చెప్పు చెప్పలే చెప్పు తిరిగి చెప్పటం అది ఇస్తారా? చెప్పు చెప్పరా చెప్పు 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 చెప్పకపోతే వచ్చేస్తాను. చెప్పు చెప్పు నిజం చెప్పు, నువ్వు కాకపోతే పట్టిస్తారు. ఆగు, ఎందుకే వాడిని అలా కొట్టావు? ఒరే నాయన నిజం చెప్పరా, తీస్తే తీసావులే, అది ఏం చేసావో చెప్పు. నువ్వు అదే మాట అంటున్నావా? నేను ఎప్పుడైనా అబద్ధాలు ఆడాను. సిపాయి కోటి ఎప్పుడు దొంగతనం చేశాడు? కొట్టి కొట్టి నా చేతి మీద పెట్టే కానీ నిజం చెప్పించలేకపోయాను. నా కడుపు చెడగొట్టావు. ముక్కు పడతా డబ్బు చేస్తే ఇంట్లో అడుగు పెట్ట, నా పంచి కలిపి నరికేస్తాను. నాయనా కోటయ్యా కోటయ్యా
నాన్న నేనే నిన్ను చేతులారా దూరం చేసుకున్నాను అనుకోటయ్యా. ఇది మరీ బాగుందక్క, నా ఇల్లు బంగారం అయిపోతే కోపంలో ఏదో అన్నావే గాని కొడుక నీకు మాత్రం లేదా ఏమిటి? ఆ ముసలయ్య బాబింటికే వెళ్ళి ఉంటాడు, మరేం భయం లేదు. అడుగు అడుగు, బా వస్తున్నాడు. ఏమా ముసలయ్య బాబింటి దగ్గర గౌరవం తెలిసిందా? అక్కడ లేడు. ఆ రోజు రాత్రి ఏమో అక్కడికే వచ్చాట, మర్నాడు పొద్దున్నే వెళ్ళిపోయాట. ఇక్కడికి వచ్చేసాడని వాళ్ళు అనుకున్నారు. బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలలతో డవీయంబులం రుక్మిణీదేవి. ఇలాంటి పాపలందరినీ దగ్గరికి తీసి ఒక పెళ్లి కొడుకుని ఒక పెళ్లి కూతుర్ని బొమ్మలతో తయారు చేసి వాటికి పెళ్లిళ్ళు చేసి ఎప్పుడు ఆడుకుంటూ ఉండేది. పరమేశ్వరుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాణి ఆత్మభవు ఈశ్వరు నే శరణంబు వేడదన్ తాతయ్య ఇదిగో మందు. అబ్బా చిన్నాయన కూతురు రాశావా? రాశాను తాతయ్య. నన్ను గురించి కాదమ్మా, నిన్ను పెంచి పెద్దదాన్ని చేశాను. పరలోకానికి కావలసిన సాధనాన్ని ఏవో ఇచ్చాను, కానీ ఈ లోకంలో నువ్వు సుఖపడేందు ఏమీ ఇవ్వలేకపోయాను. నాకు ఆశకెల్లా ఆ విగ్రహాలు ఎత్తండి. లేదన్నయ్యా, మంచి సంబంధం రావాలనే కదా ఇంత డబ్బు ఖర్చు పెట్టి అమ్మాయికి సంగీతం చెప్పిస్తుంటా. అయినా నువ్వు ఎరగా ఉన్నాయా, మన కాకేయన ఎంత చక్కగా పాడుతుందో. కాదు మరి, అసలు అమ్మాయి గొంతుకులోనే ఉండలేదు, మంచి పలుకుబడి. అమ్మాయి కాచాయనే నీ సాంబమ్మ కాసిన మంచి పడరమ్మా. అయితే అన్నయ్య పిల్లలు చూడడానికి వాళ్ళని ఎప్పుడు తీసుకొస్తావు? చెప్పానుగా, మన అవసరం కానీ వాళ్ళ అవసరం కాదు. ఖర్చుల కింద ఒక 100 అయ్యేటట్టుగా ఉంది మరి. సరే కానీ అయితే ఒకటి అన్నయ్య, కట్నం మంచి చెడ్డ అన్ని విషయాలు నువ్వే మాట్లాడాలి. ఈ బావకి ఏదీ తెలియదు అనుకో. ఏమిటక్క, నా ఇల్లు బంగారం కాదు, నేనేదో పరాయవాడిని అయినట్టుగా మాట్లాడుతున్నావే. అదే ఇదిగో మా మంచినీళ్ళు. అదిగో కాచాయిని ముఖంలో ఒక పెళ్లి కదా ఉట్టి పడుతూ ఉంది. ఏమో కాచాయిది, సరే భర్త వారింటికి వెళ్ళిన తర్వాత కాస్త
అదిగో బయట ఆగినట్టుంది బాగా వచ్చి ఉంటాడు. ముసలయ్యమ్మా మొన్న రాత్రి పోయాడు. ముసలాన్ని కొద్దారని చూపించి పోయాడు కాదు పిండి కడకమ్మా. నవన్నెగాడు ఎందు దాగి ఉన్నాడురా ముత్తటైన నా సొగసు ముద్దుగారు నా వయసు ముత్తటైన నా సొగసు ముద్దుగారు నా వయసు మురిపించి కరిగించి మోగు తీర్పు మొనగాడు అందాల రాజవాడురా నవన్నెగి ఉన్నాడురా సుందరంగిన మీద సుందరంగిన మీద దలే బటే చేయి చేయి కలిపి నన్ను చేరరాదటే చేయి చేయి కలిపి నన్ను తటే చక్కదనము గల్ల ఉండి సరా చెల్లించు ఉండి కొండనైన పిండి చేసి కొట్ట తీర్చు కూడగాండే బంగారు మొలకవు పంచదార చిలకవు ఉప్పు లేక ముప్పు కప్పరింతు గొప్పవాడ ఎన్నాళ్లకు తిరావురా నాకో గడ ఈ మూల నచ్చావురా. Thank you.
వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా బాగా చేస్తారు, వెరీ గుడ్. సోదరి సోదరి మన్నారా, మీ అందరికీ నా నమస్కారం. ముందు ముందు కూర్చోండి, ఇంకా చాలా ఉంది, కూర్చోండి కూర్చోండి. నేను తొందరపడుతున్నాను. మీ అందరికీ నా నమస్కారాలు. ఆడదాని రంగు పొంగు చూచి కంగారు పడి అసమాన వీరులైన అన్నదమ్ములిద్దరు ఇలా హజామత్ అయిపోయిన కథ సుందోప సుందులు, సాటి లేని మేటి సినిమా ఆట, నేటి రాత్రి ఊరి బయట మా డేరాలో. ఇంకా ఏమిటంటే, మిస్ బిల్లీ యొక్క పాటలు అసలైన సిసలైన రసగుల్లాలా ఉంటాయి. మిస్ చిక్కీ యొక్క పక్కా డాన్సులు చూస్తుంటే మీ గుండెలు టక్ 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 మనం కొట్టుకోవాల్సిందే. ఆకాశంలో అవసరసల జలక్రీడలు కంటితో చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరవలసిందే. పుట్టుకుడాక యొక్క హాస్యానికి మీ పొట్టలు చెక్కలేకపోతే మాదేం బాధ్యత లేదు, మీదే బాధ్యత. మంచి తరుణము మించిన దొరకదు, ఆలోచించిన ఆశాభంగము రోజుకు రెండాట్లు మాత్రమే. నేడే చూడండి, చూస్తే మళ్ళీ చూడండి. ఆ సరా కుర్చీలు నిండిన వెనుక గట్లపై కూర్చుండవలను. ఏ కారణము చేతనైనను ఆట ఆగినడల డబ్బు మాత్రం వాపస్ ఇవ్వబడదు. ఇది చెప్పండి, శ్రీ కన్నికా పరమేశ్వరి టూరింగ్ టాకీస్కి. అందరూ చెప్పండి అయ్యా, మీదేం పోయింది? శ్రీ కన్నికా పరమేశ్వరి టూరింగ్ టాకీస్కి, శ్రీ కన్నికా పరమేశ్వరి టూరింగ్ టాకీస్కి, శ్రీ కన్నికా పరమేశ్వరి టూరింగ్ టాకీస్కి. హలో మై డియర్ ఆంటీ, హౌ డు యు డు? అంతా బాగున్నారా? ఆ చాలా కాలం అయింది మిమ్మల్ని చూసి. అదేమిటా తలా చూస్తావు? నేను మర్చిపోయి ఒకటి. అవునులే, చాలా కాలం అయిందిగా. హలో సాము బాబాయ్, హౌ డు యు డు? దుడ్డు అంటాడు ఏమిటి? నేను బాబాయ్ అంటే కాత్యాయని, హౌ డు యు డు? ఆన వాళ్ళు పట్ల కంటే పెరిగిపోయేవే. నువ్వు మాత్రం పెద్ద త్వరవైపోలే. టూ మచ్ థర్స్టీ, ఐఎమ్ ఫీలింగ్ టూ మచ్ థర్స్టీ. పబ్లిసిటీ వర్క్ ఎక్కువైపోయింది అత్త, కానీ మంచిగా తెచ్చుకుంటే మంచిగా. వాటర్ వాటర్. వచ్చు మా సినిమాలో కిక్కిలా ఉన్నావు. వట్టి వేషమేనా లేకపోతే ఏమైనా వెనక వేసావా? అదేటి బాబాయ్, మా సినిమా ఆపరేటర్ మిస్టర్ శెట్జీ బాగున్నంత కాలం మనకేమీ పర్వాలేదు. ఈ మెడల్స్ అన్నీ ఎవరిచ్చారు రా నీకు? కచ్చే ఒకళ్ళు చేతి బాబాయ్, మంచులు చూచి కష్టపడుతున్నాను మనం పెట్టుకున్నావు. ఉల్ల అనిపించావు. ఈ సినిమా మందే, ఇవాళ మీరందరూ సినిమా కావాలి, మంచి సినిమా. నీకోసం సినిమా తప్పకుండా రావాలి. ఇన్నాళ్ళ నుంచి కనపడకపోతే చచ్చాడు అనుకున్నాను, మళ్ళీ తయారయ్యాడు. ఎవడికో బాగా టోపీ వేసినట్టుంది. ఏమైతే ఏం కానక్క, పతకం నేర్చినోడు. ఏంటండి, కార్ ఏమైనా జరిగిపోయిందా? అవునండి, ఇంటి ట్రబుల్. ఏమండి హ్యాండ్ లేండి. రండి, కారు దిగుతాను. ఎవరు వెళ్ళాలి? అదిగో అదే మా ఊరు. ఎవరింటికి వెళ్ళాలి? నారాయణరావు గారింటికి. మా మామగారింటికే. నారాయణరావు మీకేం కావాలి? మా నాన్నగారే. వాట్ మదర్ 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 మా బావే. మీరెవరు? నన్ను మర్చిపోవా? అవునే, నువ్వు మిలిటరీ ఆఫీసర్గా అంచేత నన్ను మర్చిపోయి ఉంటావు, కానీ నువ్వు నన్ను తన్ను మాత్రం నేను మర్చిపోలేదు. నేను మాస్టర్ పులి పొలైన బావా.
టూరింగ్ సార్కి సమయం చేస్తాను, నడు చెప్తా కదా దారిలో చెప్తా కదా అంతా. మరే మంచి గమ్మత్తుగా మీట్ అయ్యాం మనం. ఎన్ని విధాలు చూసినా మన అమ్మాయి జాతకానికి అబ్బాయి జాతకానికి ఏది కలవలేదయ్యా. అదేమిటి బావా, నా ఇల్లు బంగారం గాను జాతకాలు కలవడం లేదని చెప్పి నిక్షేపం లాంటి సంబంధం వదులుకుంటా ఉంటా. చేతిలో ఉన్న పనేగా, ఎలాగో అలా కలిపేద్దు. బావా వెయ్యి అబద్ధాలు చెప్పేనా, ఒక్క పెళ్లి చేయమన్నారు పెద్దలు. నాన్న నా నాన్న వాళ్ళు పట్టలేదా నాన్న? ఇల్లు బంగారం గాను నీకు నేను చెప్పానా లేదా? వాడు ఎక్కడికి వెళ్ళడు, తిరిగి వస్తాడు. అది ఎప్పుడు చెప్పాను నీకు? వచ్చాడా లేదా? మాస్టర్ పులంటే మీకు తొలకనిగా ఉంది, చూడండి ఎవరిని తీసుకొచ్చానా. నువ్వు ఇంకెక్కడ నిలబడున్నావా? రాకూర్చు వెళ్ళేస్తాను బాబా. బాయ్ బాయ్ చీర్యో. ఇవాళ సినిమాలో తప్పకుండా రావాలి. భయంకర నారీ పిశాచి, స్టారింగ్ మిస్టిక్, గ్రేట్ పిక్చర్. బాయ్ బాయ్ తాతా. ఆవిడ మన లక్ష్మిరా. నువ్వంతా సినిమాకి పోలే, అప్పుడే వచ్చేసా? ఆ పుల్లిగాడు చూడనిస్తేగా లోడ 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 ఒకటే వాగుడు తలనొప్పి పుట్టి వచ్చేసాను. కాఫీ తేనానే? అక్కర్లేదు అమ్మా, మంచి నిజం. నేళ్ళు ఎంత జాగ్రత్తగా దాచావమ్మా. జ్ఞాపకం ఉందా అన్నయ్య, ఈ బొమ్మ నాకు ఇస్తూ ప్రతిరోజు నన్ను చూడ్డానికి వస్తానన్న? తాతయ్య నిన్ను చూడాలని ఎంతో ఆశపడ్డాడు. నిన్ను తాతయ్యను చూడాలి నేనమ్మా, నేను వచ్చింది. ఎవరికి తాతయ్యను చూచి అదృష్టం లేకపోయింది. నువ్వు వచ్చిన ఈ 4 రోజుల నుంచి చచ్చిపోయిన తాతయ్య మళ్ళీ తిరిగి వచ్చినట్లుగా ఉంది. రేపే వెళ్ళాలా అన్నయ్య? అవునమ్మా, సెలవు రోజులన్నీ క్షణంలో గడిచిపోయాయి. రేపు తప్పకుండా వెళ్ళాలి. నా అడ్రస్ ఇస్తాను, అప్పుడప్పుడు తప్పకుండా ఉత్తరాలు రాస్తూ ఉండు. ఇదో ఎందుకేంటి పెద్దవాళ్ళు ఇస్తుంటే తీసుకో.
వస్తానమ్మా. ఒక్క వారం రోజులు ఉండరా, మన కాకేని చూడ్డానికి పెళ్లి వారు వస్తున్నారా? వీల్లేదమ్మా, మిలిటరీ రూల్స్ ఒప్పుకో. ముహూర్తం బెట్టగానే జాబు రాయి, పెళ్లికి తప్పకుండా వస్తాను. వస్తాను నాన్నగారు. లక్ష్మి వస్తానమ్మా. అదేమిటయ్యా ఆపయ్య పెళ్లి కొడుకువి వెయ్యకుండానే ఉందంటే ఏదో అజీర్తి రోగం ఉందనుకుంటారు. నువ్వెయ్యమ్మవి లక్ష్మా. ఓహో, ఈ సంగట్లో మీ రామమ్మారాయనే మర్చిపోయావే. రామమ్మారా, ఆ బంగారు చేస్తూ నాలుగు పడి రామ్మగారు. మీ అమ్మాయి ఎవరండి? మా బావగారు అన్న కూతురు. చిన్నతనంలోనే తల్లి తండ్రి పోయారు, మా ఇంట్లోనే ఉంటూ ఉంది. అక్క, ఏమిటి ఆలస్యం? అమ్మాయిని తీసుకురామని. తీసుకొస్తున్నాను. అన్యనాథాలకి నేనే కారణం. నీ కాళ్ళకి దండం పెడతాను. నన్ను గురించి మీరెవరూ మాట్లాడుకోవద్దు. నేను వెళ్ళిపోతాను. విని లక్ష్మి, ఈ ఇల్లు నాది. నేను బతుకుండగా ఇంట్లోంచి నువ్వు వెళ్ళిపోవటానికి వీల్లేదు. ఇంకే అమ్మో అమ్మో, నేను ఆడన్నాక మా కాత్యానికి పెట్టినట్టేసి ఇంకే ఆటో లేకుండా ఈ రూపాయి ఏడుకో అమ్మా. చమత్కచ్చారానే ఆ ఏడుపు నోరు మూస్తావా ముయ్యమా? నోరు ముయ్యమంటే thank you.
భక్తులే కొలు ఉంటే కొండ కొమ్ముపై కూర్చుంటే నీ దండ భక్తులే కొలు ఉంటే నా మాట నీ చెవుల పడుతుందా నీ మనసులోన దయ పుడుతుందా బడి రాలేను ఏ వాటి కానుకలు తేలేను కోటి మెట్టబడి రాలేను ఏ వాటి కానుకలు తేలేను ఈ లోతుల నీకై చేతుల చాపి నా తండ్రి ఎన నెనరుడా గోవింద హరి గోవింద బంగారు తల్లి దారి తప్పినట్లున్నావు తల్లి ఈ దారి మంచిది కాదు నలుగురు నడిచే దారి ఆ పక్కన ఉన్నది ఏడుకొండలవాడు నిన్నెప్పుడు చల్లగా కాపాడుతాడు తల్లి ఆ పద్బాంధవ అనాథ రక్షక ఏడుకొండలవాడ గోవింద గోవింద
రారా వెంకట రమణ రాక్షసకరణ రారా వెంకట రమణ రాక్షసకరణ రారా వెంకట రమణ రాక్షసకరణ రారా వెంకట రమణ రాక్షసకరణ రారా వెంకట బాబుగారు బాబుగారు మా కూలిపారాయణ మేము పోతాం. ఉండబాయ్ సామాన్ లెక్క తెలంటే పూలు ఎలాగిస్తాం? బాబుగారు ఒక్క సామాన్ తక్కువైందండి, గొడుగు కనిపించట్లేదు. గొడుగు ఆ బండిలో ఏమన్నా మర్చిపోయినా అడిగి తిగలు చూసిరా. వెళ్ళు సక్కన కొడుకు. బాబుగారు సరిపోయింది రండి. రెడీ కనపడలేదు. ఓ సామాన్ వచ్చేసాయి. పిల్ల కనపడలేదు అంటే పిల్ల కనపడలేదంట. అవునన్నయ్య మన శిశి కనిపించటం లేదు. ప్రొద్దుటి నుంచి పార్వతి కూడా ఉంది. ఇది మరీ బాగుంది. గుళ్ళు అని చూసి వచ్చాక అసలు ఆ పిల్లలు చూడలేదు. నీ బస్సు నచ్చింది అనుకున్నాను. అయ్యో నా తల్లి పసిపిల్ల ఒంటి నిండా నగలు కూడా ఉన్నాయి. నేను చెప్తే విన్నారు? ఈ మొక్కులు ఈ మూడు నమ్మకాలే చివరికి మనం కొంపలు తీస్తాయి. భయం లేదు వీళ్ళ ముందు పిల్ల సంగతి చూడండి. అదే అదే గొడుగుతో కూడా 32 32 జాగ్రత్త చూస్తుంది. గొడుగుతో కలిపి 32 మా కూలి పెద్దాడు బాబుగారు. ఉండండి నా దగ్గర డబ్బు ఎక్కడ ఉందా? మా సావుకారు రాని బిడ్డ నాకు దక్కింది. అదే 10,000 ఎవరమ్మా నువ్వు? మీరు నా ఎలా తీసుకోగలం తల్లి? ఎవరమ్మా నీది? సాక్షాత్తు లక్ష్మీదేవిలా వచ్చి మా శిశుని కాపాడావు తల్లి. ధ్రువుడు సవితి తల్లి చేసిన అవమానాన్ని తలుచుకుని పాపం ఎంతో ఏడ్చాడు. అప్పుడేమో నారద మహాముని అతన్ని ఓదార్చి అన్నాడు కదా, నాయన శ్రీమన్నారాయణ మూర్తిని గురించి తపస్సు చేసుకో, నీ కష్టాలన్నీ గట్టెక్కితే నీకు ముక్తి కలుగుతుంది అని చెప్పాడు. అప్పుడేమో ధ్రువుడు తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళిపోయాడు. తపస్సు అంటే కళ్ళు మూసుకొని దేవుణ్ణి తలుచుకుంటూ కూర్చోవడం అన్నమాట. అది తపస్సు కాదమ్మా, పూజ. మా తాతయ్య దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడమ్మా. పోదామనే బయలుదేరే తల్లి, కానీ నువ్వు వచ్చాడు పడ్డావు. శశి అన్నయ్య వస్తున్నాడు. ఇదిగో ఉత్తరం వచ్చింది. రేపు లక్ష్మి మా రవి గది దగ్గరుండి కాస్త చూపించమ్మా. అలాగేనండి. అన్నయ్య
అదిగో మా అన్నయ్య ఫోటో. ఈ రాత్రి భోజనానికి రానమ్మా, క్లబ్ లో డిన్నర్. అమ్మాయి పెళ్లి సంగతి ఏమీ తెలిసారు కదే? రోజు అడుగుతూనే ఉన్నాను మరి. వాళ్ళను మిన్ను తెలుసుకోకపోతే నన్నేం చేయమంటావు? ఇవాళ దాక్ష ఉంది,
నేను రై పోస్తానే అలాగే అమ్మ పోయిరా టాటా కుమార్ రైలు ఈ రాత్రి మన ఇంటికి పోయినా నీకు ఇచ్చావు ఆ కుక్కల గంటలో పడి మర్చిపోతా అది ఇకనే రాత్రి అలాగైనా భోజనానికి వస్తున్నారు కిందా అబ్బాయి గారిని ఏది ముఖాముఖిని అడిగి చేస్తే తేలిపోద్ది తేలిపోవడానికి ఏముంది ఇందులో ఎప్పుడో నిశ్చయిపోయిన సంబంధం మనం తొందరపడుతుంటే వాళ్ళు బిగుస్తున్నారు అంతా నీదే రవి అబ్బబ్బబ్బ ఆడవాళ్ళ మంచి అన్యాయమైపోయింది సింగారం ఏం చేయమంటావు పార్వతి నీ వంటి ఆడవాళ్ళంతా మొగాళ్ళైపోతుంటే మరి మా వంటి మొగాళ్ళం ఆడవాళ్ళు కావాల్సిందేగా మై గాడ్ ఇట్స్ ఆఫుల్ ఏమిటి దండ్ర ద్వేషం ఆ బొట్టేమిటి ఆ జడబుచ్చలేమిటి ఆ బుగ్గలు చుక్కేమిటి మా శశిని ఇంత అందంగా నేను ఎప్పుడూ చూడలేదు శశి ఆ పని మనిషిని అక్కడంతా నిన్నసారి చెప్పా నీకు రవి రాత్రి భోజనం కారని సీతమ్మతో చెప్పు అలాగేనండి భారతమ్మ గారు ఇంగ్లీష్ సంగీతం వింటుంటే ఏదే గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి చదువు సంగీతం డాన్స్ అన్ని నేర్చుకుంది ఆ పెళ్లి ముచ్చట కూడా తీరితే ఏ చింత ఉండదు మీ అమ్మాయి పెళ్ళప్పుడని ఊరంతా అడగటం అవునయ్య రవి ఆ శుభకార్యం కాస్త త్వరలో జరిపించేద్దాం ఓ అలాగే చేసేయచ్చు అదేమిటయ్యా నువ్వు ఉమానందే మీ అమ్మాయి పెళ్లికి మధ్య నేను మనడం దీనికి ఏమిటయ్యా వెళ్ళకోవడం పెళ్లి కొడుకు నువ్వు అనంది పార్వతి పెళ్లి ఎలా చేస్తాం క్షమించండి నా పెళ్లి విషయం నేను ఇంకా ఏమీ ఆలోచించుకోలేదు పొద్దుపోయింది వస్తాను
శశి ఆ కెన్వాస్ పడి చూస్తున్నావా బ్రష్ లో అక్కడ పెట్టు శశి నిన్నే ఆ బ్రష్ లో అక్కడ పెడతావా లేదా శశి శశి మా బంగారు తల్లి కాదు బ్రష్ ఇవ్వమ్మా బ్రష్ ఇవ్వు ఇదిగో వస్తున్నా అనుభవాన్ని చోట అతి కుల మన రాదు కొంచెం ముందు తెల్ల కొద్దువ కాదు కొండత మందు కొంచెం ఉండట విశ్వతాపి రామ భష్ భష్ మంచి పద్యాలు నేర్పిందే మీ లక్ష్మక్క నీకు నాకు ఎన్నో పద్యాలు చూసి రామ్ మా నీళ్ళు చూస్తుంది కానీ మా శశికి మంచి పద్యాలు నేర్పారే మీరు నన్ను మీరు అనొద్దండి అబ్బే నాకేది రావండి రా శశి నీ ఉండేద కొండపై నా స్వామి నేనుండేది నేలపై ఏ లీలా సేవింతునో ఏ పూల పూజింతునో సొగసే బంగారమే సింగారమే ఓ తెలియ నీ సొగసే బంగారమే కనులారాగని మెచ్చే నీ ఓ వనలక్ష్మి మన చిచ్చి దిగి వచ్చే మరే పూజలేలా మాపై నీ దయ చూపవా ఓ నాటి ఏ సింగారమే ఓ తెలియ నీ సొగసే బంగారమే ఏ సింగారమే మా తోట పూచే వసంతం నీవే మా బాట చూచే ప్రభాతం నీవే మాలోన కొలువైన మహాలక్ష్మి నీవే మాపై నీ దయ చూపవా ఓ నాటిని సింగారమే కనులారాగని మెచ్చేనే ఓ వనలక్ష్మి మన చిచ్చి దిగి వచ్చేది లక్ష్మి నేను వినకూడదనే పాట పాడదు అబ్బే నాకేం రావండి తనకింత సువాసన ఉందని ఈ గులాబీకి తెలుసా అనుభవించే వారికి తెలుస్తుంది లక్ష్మి మా తోట ఇంత కలకల్లాడటం నేను ఇది వరకు ఎప్పుడూ చూడలేదు ఈ పూల మొక్కలకు నువ్వేదో మంత్రం వేశావు
మంత్రాలకు ఎక్కడైనా పూలు పూస్తాయి? ఏమో గాని నీకు పుష్పాలకు మాత్రం ఏమో చుట్టరికం ఉంది. నా చిన్నతనమంతా ఒక పూల తోటలో గడిచిపోయింది. నేను మా తాతయ్య. ఆ కథ అంతా మా అమ్మ చెప్పింది. లక్ష్మి, నువ్వు ఇక్కడికి రావడం నిజంగా మా శేషాదృష్టం. మీ శశికి నా వంటి దాసి జనం ఎందరైనా దొరుకుతారు. లక్ష్మి, దాసి అన్న మాట మాత్రం ఇక ఎప్పుడు అనదు. తోటలో మల్లె పూలే పూచినట్లేదే. చీకటి తోటి లక్ష్మణ్ గారు వచ్చి కూసుకుపోయారండి. జగన్నాథం ప్రాణాలు తీస్తున్నాడు, రవినేమన్నా కనుక్కున్నావా? మనమేం చేస్తాం? అబ్బాయి ఒప్పుకోండి, అసలు పెళ్లి మాట ఎత్తుద్ది అంటున్నాడు. పెద్దదాని అయ్యాక చేస్తాం. లక్ష్మి,
పరిహాసం కాదు లక్ష్మి, పవిత్రమైన విగ్రహాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. ఉండు లక్ష్మి, వెంటనే వీళ్ళమ్మతో చెప్పేస్తాను. లక్ష్మి, మీరెక్కడా నేనెక్కడ, నా మాట వినండి. అన్ని విధాల మీ తాహతకు తగిన భార్య పార్వతి, ఆమెను పెళ్ళండి, మీ తల్లిదండ్రులు ముచ్చట తీర్చండి. నీకు లేని నన్ను మీ అమ్మగారు ఎన్నో విధాలు ఆదరించారు. ఆ మహాతల్లికి అపచారం తలపెట్టలేను. మీ పాదాలకు నమస్కారం. నేను ఇబ్బంది చేయలేను. లక్ష్మి, అవసరమైతే ఇల్లు వాకిలి తల్లి తండ్రి అందరినీ వదలి దేశాంతరమైన వెళ్ళి ఆ పార్వతిని మాత్రం పెళ్లి చేసుకో. ఈ జన్మలో పెళ్లి చేసుకునే అదృష్టం ఏముంది? నిన్నే చేసుకో. బాగానే ఉంది అబ్బాయి ప్రయోజకత్వం. కథ వేస్తే ఉన్నమతి కాస్త పోయిందట. పెద్ద చదువులు చదివినందుకు బుద్ధిమంతుడు అవుతాడు అనుకున్నాను, కానీ ఇలా తయారవుతాడు అనుకోలేదు. అయినా నీ తెలియదే అయిందని నువ్వు గట్టిగా చెప్పద్దు వాడికి ఈ తలసిక్కం అనుకోమని. అబ్బాయి సంగతి మీకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఒక నిశ్చయానికి వచ్చిన తర్వాత వాడి మనసు మార్చడం కష్టం. ఇంకా వాడితో వారించి ఏమీ లాభం లేదు. దీనికి అంతటికీ నువ్వే కారణం. దాన్ని పోయే పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది నువ్వే. అన్యాయంగా అమ్మాయిని అంటారు ఎందుకు? ఇందులో అమ్మాయి తప్పేమీ లేదు. మన వాడితో లక్ష్మి అన్న మాటలు వినుంటే మీరు ఇలా మాట్లాడరు. ఇచ్చి ఇంట్లో పెట్టిన దాన్ని మెచ్చుకోకేం చేస్తావు? తీసుకురాలేదు. ఆ ఏడు కొండల వాడే మన ఇంటికి పడుతుంది. ఏమిటమ్మా లక్ష్మి? మా ఊరు వెళ్తున్నాను, సెలవు ఇప్పించండి. నీకెవరూ లేరన్నావు. ఇన్నాళ్ళు నన్ను ఎన్నో విధాలు ఆదరించారు. మీ రుణం నేను ఎన్నటికీ తీసుకోలేను. సెలవిప్పించండి. అలాగే తప్పకుండా వెళదు గానీ. కానీ ఈ వేషంలో కాదమ్మా. మా ఇంటి కోడలు మా హోదాకు తగినట్టు వెళ్ళాలి. తప్పు కదమ్మా. మా ఇంటి మహాలక్ష్మి ఇలా కంట తడిపెట్టు. మీరు ఇలా తడిపడంతో ముందుకొస్తారు నేను ఎప్పుడు అనుకోలే. అబ్బాయి పట్టుబట్టాడు. జగన్నాథం, ఇప్పుడు ఏమనుకునేం లాభం? పసిపిల్లాడైతే నయ్యానో భయానో చెప్పచ్చు. వాడు పెద్దవాడయ్యాడు. పెద్దవాడయ్యాడు పెద్దవాడు పోకిరి వెధ. వాడు ముష్టి ముండి పెళ్ళాడతానంటే మీ తెలివితేటలే పోయినాయి. ఎవరా పిల్ల? ఎక్కడి నుంచి వచ్చింది? కులగొత్తాలు ఏమిటి? ఎవరైనా కనుక్కున్నావా? తిరుపతిలో దాన్ని మోహన్ చూసినప్పుడు అనుకున్నప్పుడు దొంగ ముండని. ఇదివరకు ఎంతమంది వేరే వేధమని ఇలా ముట్టలో పెట్టిండు. ఓ బటన్ ముడిని తీసుకో. మాటలు చిన్నగారని నాకు కాబోయే కూడల్ని పల్లెత్తు మాట్లాడావు అంటే మర్యాద దక్కదు. ఇక వెళ్ళు.
రంగయ్య, ఎంత డబ్బు ఖర్చైనా సరే నేను అంతే ఒకటి కనుక్కోవాల్సిందే. ఈ జగన్నాథం అంటే వేళ కూడా అనుకున్నారు కాబోలు. నన్ను అసలు ఊరు వెళ్ళి రానియండి. ఇంతకాలం మీ ఉప్పు తిన్నందుకు ఏది మీ రుణం తీసుకునే అవకాశం ఇప్పుడు దొరికింది ఈ రంగయ్యకు. రంగయ్య, అసలు తిరగండి ఇంటి దగ్గర నుంచి ఆ ముంట ఎందుకు మారిపోయిందో ఆదుకి తీయాలి. పౌరుషున్న మగవాడికి ప్రపంచమంతా అరిచేతుల్లోనే ఉంటుందనే సత్యాన్ని నిరూపించే పౌరాణిక జానపద సాంఘిక చిత్రరాజము త్రిలోకసుందరి సప్త సముద్రాలు దాటి ముల్లోకాలు గాలించి పంచరంగుల చిలకను పట్టి రాక్షసుని హతమార్చి తన ప్రేయసి నశించుకున్న జగదేక వీరుని కదా త్రిలోకసుందరి. పెద్ద పెద్ద అడవుల్లో పెద్ద పులి సింహము లడాయి ఆహాహా కత్తి యుద్ధములు గుర్రపు స్వారులు చూచి తీరవలయనే కాని వ్రాయ నలవి కాదు. రోజుకు రెండాటలు, రోజుకు రెండాటలు మాత్రమే. అరా కుర్చీని నిండిన వనుక గట్లపై కూర్చుంటే వాళ్ళు ఏ కారణము చేతనైనా నువ్వు ఆట ఆగినడరా, డబ్బు మాత్రం వాపస్ ఇవ్వబడదు. చూడకపోతే మీరంతా వెళ్ళి చూడండి, చూస్తే మళ్ళీ చూడండి అంతే. Yeah.
మేనేజర్ గారు. వాట్ యు వాంట్? ఈ ఊళ్ళో సాంబయ్య గారు అని ఉన్నారు చూడండి. ఓహో సాంబం బాబాయా? మరేనండి. ఏ ఏమైనా తలకెలు మార్చాలా? అబ్బాబ్బా ఆయనతో కొంచెం మాట్లాడే పని ఉందిలేండి. ఓహో ఆయన ఇల్లు కావాలా మీకు? అవునండి. చూడండి అలా తిన్నగా వెళ్ళి మర్రి చెట్టు ఉంటుంది, ఆ మర్రి చెట్టు వైపు కుడివైపు తిరిగితే అక్కడ కుళాయి ఉంటుంది, ఆ కుళాయికి తిన్నగా అయితే ఒక ఆవులు పాక ఉంటుందండి, ఆ ఆవులు పాక వెనక పక్క పక్క తిరగాలి, తిరిగి తిన్నగా ఎలా వెళ్ళాలి, వెళితే మళ్ళీ కుడి చేతి పక్క వచ్చే సందు పక్కనే తాడా. చూడండి శర్వయ్య గారు. నా పేరు సాంబం అండి. అదేలేండి ఈ చుట్టుపక్కల ఏనో ఒకటి విన్నా మీ మాటే. అసలు మీలాంటి బుర్ర ఏది ఇంతవరకు పుట్టలేదంట. లోకులు కాకుల్లేండి. రామదాస్ గారు. నా పేరు రంగయ్య అండి. అదేలేండి లోగడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకంతటికీ కలిపి ఒక్కటే ఒక మునుసు కోర్టు ఉండేది, తగినంత పని లేక ఆ ఒక్క కోర్టు కూడా మూసేసేంత వరకు వచ్చింది. దరిమిలాను మనం కాస్త బట్టగట్టడం నేర్చుకునేసరికి ఆ ఇల్లు బంగారంగాను ఆ ఒక్క కోర్టు కాస్త 2 కోట్లు అయి కూర్చున్నాయి. అది కది నేను మీతో విషయం అంతా ఇదివరకే మనం చేశాను, ఇక ముంచినా తేల్చినా అంతా మీదే భారం, మీ నెత్తనే పెట్టాను. మనవి చేశారు కానీ లోపల కొంచెం అంతరాత్మ పీకుతూ ఉందండి. పీకటం తప్పదనుకోండి. అయినా శరభయ్య గారు. నా పేరు సాంబం అండి. రామదాస్ గారు. నా పేరు రంగయ్య అండి. అదేలేండి. అయితే మనబోటి వాళ్లకు ఇంకా అంతరాత్మ అనేది మిగిలి ఉందా అని. మనం పెరుగుతున్న కొద్దీ దాన్ని జయించుకుంటూనే వస్తున్నాం కదా. ఏది? అదేలేండి. మీరు ముందు భోజనం లేవండి, తర్వాత వ్యవహారం చూసుకుందాం. మీరు మాట ఇస్తేనే కానీ నేను అసలు భోజనమే చేయను. అబ్బా మనసు ఒప్పడం లేదండి. ఐకానికి ఇప్పుడు ఏం తొందర వచ్చింది? అలా కాదు, లెక్క చూసుకోండి. నా ఇల్లు బంగారం గారు, మీరు ఇచ్చిన తర్వాత మళ్ళీ లెక్క చూసుకోవడం ఎందుకు? చూశావు కానీ ఆయన కాలు పడిపోయింది, మంచం దిగలేను. పెళ్లికి వాళ్ళ పిన్నమ్మ తప్పకుండా వస్తుందని చెప్పు నాయన. అలా కాదండి, లగ్నానికి బాగా ముందుగానే రావాలని మరీ మరీ చెప్పన్నారండి. మా పెద్దమ్మ గారు ఈ సొమ్ము మీకు ఇమ్మన్నారండి. జాతక ప్రభావం ఊరికే పోతుందా? మన లక్ష్మి కోటికి పడగట్టిన ఇంటికి కోడలవుతుందని నేనంటే నువ్వు నవ్వావు, జ్ఞాపకం ఉందా? చేతిలోని భాగ్యరేఖ ఎందుకు వృధా పోతుంది? భగవంతుడా మా లక్ష్మిని 10 కాలాల పాటు చల్లగా చూడు తండ్రి. వయసుగే చెల్లి సొగసుగే ప్రియ వగలాడి ఓర చూపులుగే ఏ మధువాని నోసకియా.
మలుపు మలుపు కడ నిలిచి చెవిలో మంత్రనాలు ఊదాలి కలసి మెలసి తలతాళ మిలాగే మధుర యాత్ర సాగాలి మిలాగే మధుర యాత్ర సాగాలి మనసుగే సఖసనుగే ప్రియ మదిలో సుఖాల దోలలుగే ఏ మధువా నేను ఈ ప్రియా మళ్ళీ నీ పెళ్లి కబురు తెలిసిందాక కంట పడి ఆడితే ఒట్టు
పెట్టేదాన్ని. ఆ కోపంలో ఒళ్ళు తెలియకేదో అన్నానే, ఎక్కడికి పోయావో, ఏమైపోయావో, ఎన్ని కష్టాలు పడుతున్నావో అని. నా మట్టుకు నేను కోర్టు పనులన్నీ వదిలిపెట్టుకుని 6 నెలలు కాళ్ళు అడిగేటట్టు తిరిగాను. ఏ లాభం, ఎక్కడైనా కనిపించానా? నా వద్ద మా చిన్నాయన్ని కాచాయన్ని కూడా తీసుకురావాల్సింది. ఇక్కడ ఎందరో మంచి డాక్టర్లు ఉన్నారు, చిన్నాయనకి ఇక్కడే మందిపించింది. మనసం తెగలేని మనిషి పెళ్ళాడు ఆవిడలో 10 మందికి బంధాలని తీసుకురాలేదమ్మా. ఈ మూడు ముళ్ళు బండేవమ్మా, ఒక్క మీ చిన్నాయనేమిటి? నా ఇల్లు బంగారం గారు, మేమంతా వచ్చి ఇక్కడే తిష్ట వేయము. పుణ్యం భగవంతుని కరుగుతాను. ఏమండి, రకరకాలుగా అనుకుంటున్నారు మీరు, వారి బంధువులే కదా మీరు, నిజమేంట? అయ్యా నాకు క్షమించాలి, ఇలాంటి విషయాలు మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ప్రతి కుటుంబాల్లోనూ ఇలాంటివి ఏవో ఉంటూనే ఉంటాయి. అందులో ఇలాంటి శుభ సమయాల్లో రాకూడదు. ఏమంటారు? అయినానండి, కాస్త పుట్టుకూరోత్తరాలు ఇంటితనం విచారించిందే. ఏది సంబంధాలు నిశ్చయించకూడదండి. ఏమంటారు? అప్పుడే ఊరంతా పుట్టిపోయింది బావా, ఎవరి నోటి ఉన్నా ఈ మాటే. అంత అబద్ధం, మనం అంటే గిట్టని వాళ్ళు ఎవరో చేస్తున్న ప్రచారం ఇదంతా. ఈ ముసుగుల గుద్దురాడు ఎందుకన్నాయా? లక్ష్మి వాళ్ళ పిన్నం వచ్చిందటగా, అవినారే రాదు పేరుపోతుంది. జగదంబ గారు, ముందులో నిజం ఎంత అండి? జగదంబ గారు ఏమిటండి? ఏమిటే, కిట్టని వాళ్ళెవరో లక్ష్మికి ఇదివరకే పెళ్లి అయిపోయిందని ఒక అపవాదు. ఎందుకమ్మా ఏడుస్తావు, నిజం చెప్పు. అయినా తల్లి నీకెంత కష్టం. వై దేవుడా, ఈ పెళ్లికి నేను ఎరకపోయే చాలా దేవుడా, ఎంత పని జరుగుతుందని ఎరగరు నా దేవుడా. సావకాశంగా ఎరవచ్చు, అసలు సంగతి ఏమిటో చెప్పవమ్మా. చెప్పడానికి ఏముందండి, పాపం ఆవిడ జరిగితే ఆవిడ ఏం చెప్తుంది చెప్పండి. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే కొయ్యి. ఆవిడ ఏం చెప్తుంది చెప్పండి. లక్ష్మి, ఇది నిజమేనమ్మా? దానికి ఏం తెలుసమ్మా, పాపం
నాకు అప్పటికి రెండో అయ్యాడు వచ్చిందో లేదో. వాళ్ళమ్మ తను చచ్చిపోక ముందే కూతురు పెళ్లి చూడాలని పట్టుబట్టిందండి. పాపా దూరకుర్రాండేవోగానే తీసుకొచ్చామండి. ఏదో పెళ్లి అయిందంటే అయిపోయింది అనిపించాలండి. పెళ్ళి అయ్యాక వాడు మాత్రం ఎంతవాళ్ళు ఉన్నాడండి. ఒక ఏడాది కూడా ఉండలేదండి ఆ దిక్కు మలకుర్ర వేద చెప్పకుండా పారిపోయాడు. వాళ్ళు కనిపించకపోతే అసలు చచ్చిపోయాడు అనుకున్నాం. మొన్న మా వాళ్ళు ఎవరో ఆ బదరీనాథం వెళితే వాళ్ళకక్కడ మఠంలో కనిపించాడండి అయ్యా. పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనెడువాడు కలడోల పోయిందా అండి 15,000? ఎంత మాట, ఆ కాలంలో సత్యహరిశ్చంద్రుడు ఈ కాలంలో తమరు. మీరు మాత్రం సామాన్యుల అదృష్టం కాస్త తక్కువైంది కానీ ఏది రాజ్యాంగం నడిపోల్చిన బుర్ర కాదంటండి. మరి నా సెలవ దయ మాత్రం ఉంచండి. ఎంత మాట, ఇదిగో పదిహేను వేలన్నా 5,000 ఉన్నాయేమన్నా? పట్నం పితలాటకం అంటే ఇదేనక్క. పని అయిందాక కాళ్ళ పడతారు, పని అయిన తర్వాత తోక దాడిస్తారు. అసలు మంది పొరపాటు అయిపోయిందిలే, డబ్బు ముందే వసూలు చేయవలసింది కదా. అడుక్కు తిన్నట్ట ఉంది, నిలిచి సరగలేకపోయావా? ఇలాంటి విషయాల్లో దొంగకు తేలు పుట్టినట్టు ఊరుకోవలసిందే గాని సంగతి బయటపడిందా? ఊరికి కాదు, సరాసరి శ్రీకృష్ణ జన్మస్థానం జైలుకే వెళ్ళు. ఓన్లే మన నేను తన్యాయం చేసి వాడేం బాగుపడతాడు? అయినా ఆ ముంట పెళ్లి చెడగొట్టాను, అదే పని కాదు. 5,000 పెట్టి మన కాత్యాన్ని పెళ్లి చేసేస్తాను. లక్షలు ఖర్చు పెట్టారు పాపం, ఇసుక వేస్తే రాలకుండా వచ్చారు జనం. మన లక్ష్మి నేనే చేతులారు పెద్ద కూతురుని చేశాను. అసలు పెళ్లి కొడుకేడి? ఊరంతా ఎతికారు, కొందరు భోగవంతంతో లేచిపోయాడన్నారు, మరికొందరు ఎవరు ఆ దొరసాని పిల్లలు ఎవరు తీసుకు వెళ్ళాడు అన్నారు. అసలు ఆ అబ్బాయికి సంబంధం ఇష్టం లేదు. 10,000,000 తీసుకురాకుండా ఎందుకు వచ్చారు? అడుగుతున్నట్టే ఉంది, కనపడితేనా? ఒకటే గందరగోళం బా, నా ఇల్లు బంగారంగాను అక్కడ ఎవరు ఏమయ్యారో తెలిసి ఏడిస్తేనా? అప్పటికి లక్ష్మి కోసం ఊరంతా గాలించాం. పాపం నా తల్లి, ఏదయ్యో కొయ్యో చూసుకుందేమో. అదే నయం, ఎంత అవమానం జరిగాక నా తల్లిని తన్యాయం చేసిన వ్యధ పురుగులు పడి తప్పాడు. అంతే అంతే,
అయితే బావా చిక్కికి ఇలాంటి బస్సుందా? సేమ్ సేమ్ సేమ్. చిక్కి ఇంట్లో దాసిదని కూడా ఇటువంటి డొక్కి కారు ఉండదు. చిక్కికి 20 కార్లు, ఒకటి బీచ్ వెళ్ళడానికి, ఒకటి షికారు వెళ్ళడానికి, ఒకటి తన వెళ్ళడానికి, ఒకటి స్టూడియో వెళ్ళడానికి, ఒకటి అనవసరంగా తిరగడానికి. చిక్కి అందం ఆ కారులో కూర్చుని ఆ లైట్ల ముందు అలా 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 వెళుతుంటే ఆ చంద్రమండలంలో చంద్రుడు వెళ్ళినట్టు కానీ మనిషి వెళ్ళినట్టు అబ్బా చూడాలే కానీ చెప్పడానికి వీల్లేదు. ఓ అమ్మ బాబోయ్, కార్లో 20 ఉంటే ఇంకా చీరలు ఎన్ని ఉంటాయో? నిన్న 20 బీరువాల చీరలు, అన్ని మామూలు చీరలు అనుకున్నావా? షిఫాన్, నైలాన్, జార్జెట్, కంచి కామాక్షి చీరలు, మధుర మీనాక్షి చీరలు, కాశీ విశాలాక్షి చీరలు, ఒక్కొక్క చీర 1000 రూపీస్ ఖరీదు, గోల్డ్ రింగ్, డైమండ్ నెక్లెస్, బంగారం. అబ్బా ఇంతెందుకు? చిక్కి కుక్క కూడా బంగారం కొలిసే గోల్డ్ చైన్. అమ్మో, అయితే కిక్కి చాలా డబ్బు ఉండాలి. అమ్మ బాబోయ్, కిక్కికి ఎంత డబ్బు ఉందో అమ్మాయికే తెలియదు, పక్కన వాళ్ళకి అంతకంటే తెలియదు. ఆ అమ్మాయి ఇప్పుడు 25 సినిమాలలో మాత్రమే నటిస్తుంది. సినిమా ఒక్కంటికి 100,000 రూపాయలు మాత్రమే పుచ్చుకుంటుంది. దాన్ని బట్టి లెక్కేసుకో, గుండు గుబేలు మట్టుంది, బేరమంటది. అమ్మో, అంత అదృష్టం అందరికీ పడుతుందా? మై డియర్ కేటీ, అంటే కాత్యాయని అదృష్టం మన్నబెట్టుకోదు, మనం వెళ్ళి అదృష్టాన్ని పిలకట్టుకోవాలి అంతే. ఇంతెందుకు? చిక్కి కూడా నీలాటి పల్లెటూరు పిల్లే, నాలాటి వాడి మాట విన్నది, తల్లిని తండ్రిని ఖాతరు చేయకుండా పట్నం పోయింది, అదృష్టం అందుకుందంతే. ఇప్పుడు అందరూ మా కూతురు, మా అమ్మ, మా చెల్లెలు, మా అక్క అని అందరూ ప్రవేశించారు. చిన్న సత్రకలు తయారు చేసి పెట్టారు ఇల్లు. ఇప్పుడు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, ఓ నిత్య కళ్యాణం పచ్చ తోరణకం ఉంది. ఇంతకు సాహసం ఉండాలి కాచ్చాయని ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. కార్లు, చీరలు, నగలు. బావా, నాకు ఒకసారి కిక్కిని చూపించావు? షేమ్ షేమ్. చిక్కిని నువ్వు చూడమేటి, చిక్కి నిన్ను చూడలేక నీ పాదం దగ్గరికి రావాల్సిందే. నీ గ్లామర్, నీ బ్యూటీ, నీ అందం, నీ చందం, నీ రంగు, నీ చలాకి చిక్కికి ఎక్కడి చూస్తాయి? కుక్కలాడు చిక్కి. నువ్వు అంటే చాలు, ఇప్పుడే మెడ్రాస్ తీసుకొస్తాను. నాకెందుకో భయంగా ఉంది బావా. నీకెందుకు భయం? నీవున్నానుగా మాస్టర్ పుల్ అంటే ఏమిటో నీకు మెడ్రాస్ లో చూపిస్తాను మన తలక. నమస్కారం అండి, నా పేరు కోటేశ్వర. పెళ్లికి వద్దామని ఎంతో ప్రయత్నించాను, సెలవు దొరకలేదండి. పెళ్లిక? అవునండి, లక్ష్మి మా చెల్లెలండి. సిగ్గులేదు, ఏమో పెట్టుకొచ్చాం. ఒకసారి పెళ్లి అయిపోయిన పిల్లకు మళ్ళీ ఎలా పెళ్లి అవుతుంది అనుకున్నావు? మా లక్ష్మికి ఒకసారి పెళ్ళయింది. ఏమీ ఎరగనట్టు నటిస్తామే, మా అదృష్టం బాగుండి సమయానికి ఆ సాంబం జగదాంబ వచ్చి నిజం బయట పెట్టారు, గాని లేకపోతే మా పరువు మట్టిలో కలిసిపోయేది. ఏమిటండి వాళ్ళు బయట పెట్టింది? ఏమిటా, లక్ష్మికి చిన్నతనంలోనే పెళ్ళైపోయిందని, ఆ ముగ్గుడెక్కడో బదరీనాథులో ఉన్నాడని. ఎంత దారుణం, ఇదంతా మీరు నమ్మారా? నేనే కనుక పెళ్లికొచ్చుంటే వాళ్ళిద్దరిని ఇక్కడే నరికేసుండేవాడిని. ఎందుకు? వాళ్ళ పుణ్యవాణి నిజం బయట పెట్టినందుక. నిజం, ఆ రాక్షసులకి నిజం అంటే ఏమిటో తెలుసా? పాపం మీకేం తెలుసు వాళ్ళ సంగతి. మా అమ్మ ఆ పిశాచిని అమ్మను కనుక నాకు సిగ్గుగా ఉంది. తల్లి తండ్రి లేని మా లక్ష్మిని దారుణమైన హింసలు పెట్టింది, ఆస్తంతా కాజేసింది, అన్యాయంగా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది, అది తాలకు ఇక్కడికి వచ్చి ఇలా తడిగుడ్డలతో గొంతుకు కోసేసింది. ఎంత దారుణం, ఎంత ఘోరం. అయితే అదంతా అబద్ధమేనంటావా నాయన? సత్యబద్ధం అమ్మా. లక్ష్మి పుట్టిన కొద్ది రోజులకి తల్లి పోయింది. 7 ఏళ్ళు దాటకుండానే మా పెదనాయన పోయాడు. 7 ఏళ్ళు వచ్చేదాకా లక్ష్మి మా ఇంట్లోనే పెరిగింది. మా అమ్మ పెట్టే బాధలు కళ్ళారా చూసి మా ముసలాయి తాత లక్ష్మిని తీసుకుపోయి తనే పెంచాడు. మా తాత పోయిన తర్వాత
మళ్ళీ ఆమె మా ఇంటికి రావాల్సి వచ్చింది. వచ్చిన కొన్నాళ్ళకల్లా మా అమ్మ పెట్టే బాధలు భరించలేక ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ తర్వాత మీరు చేరదీసి ఆదరించారని నాకు జాబు రాసింది. మిమ్మల్ని ఇద్దరిని పార్వతీ పరమేశ్వరుల కన్నా ఎక్కువగా చూసుకుంటున్నానని ప్రతి జాబులోనూ రాసేది. మీ పాదాలకి ప్రమాణం చేసి చెబుతున్నాను, లక్ష్మికి ఇదివరకు ఎన్నడూ పెళ్లి కాలేదు, నా మాట నమ్మండి. భయం లేదమ్మా, ఇప్పుడు ఎవరు పలకరించకండి, కొంచెం మతిస్థిరం తప్పినట్టుంది. గాలించి వచ్చాను, కాచాయని ఆచూకి ఏమీ తెలియదు. నా తల్లి కాచాయని ఎంత పనిచేశాను, దాన్ని కాస్త అదుపాజ్ఞంలో పెట్టవే, అంతగా గారాభం చెయ్యొద్దే అంటే విన్నావు? ఎవరినంటే ఏం రామం, జాతకంలో రాసినది జరగకుండా తప్పుతుందా? అడుగుతున్నట్టే ఉంది చిన్న కడపడ, మీరు అడుగుతుంది జాతకం ఒకటి జాతకం. ఏమన్నాయా తెలిసిందా? లేదక్కయ్యా, కానీ ఇంతకు ముందే ఒక చిన్న వార్త విన్నాను. 3 రోజుల నుంచి మన పుల్లిగాడు కూడా కనపడటం లేదట. ఆ టూరింగ్ టాకీస్ చెట్టు ఏమో పోలీసులకు రిపోర్ట్ కూడా ఇచ్చాట. దాని తాలూకు డబ్బు వీడు కొంచెం దండిగానే కొట్టేసినట్టుంది. డబ్బే ఇదంతా చూస్తూ ఉంటే నాకేదో పెద్ద తిరకాసుగానే ఉందయ్యా. లేకపోతే వీళ్ళిద్దరూ కలిసి ఒకేసారి కలుపుతూ కావడం ఏమిటి? అయ్యో అయ్యో, 5 కట్టలు మాయమైపోయాయి. కట్టలేమిటే? 1, 2, 5 వేలు. నీకేం మర్చిపోయిందా ఏంటి? మనకెక్కడివే 5 వేలు? చిన్నక పిల్ల అమ్మాయి డబ్బు కూడా పోయి కట్టాయి, ఎంత పనిచేసావే పిల్లకు పిల్ల పోయే డబ్బుకి డబ్బు విన్నావుటే? చూడం మొదలే వాళ్ళ కాత్యాయని కనబడ్డలేదు, నారాయణరావు జగదాంబ గొడవ పడుతున్నారు. సరిపోయింది, పని తెలియదా ఏమిటి? పిల్లిదాన్ని తీసుకొని లేచిపోయింది. జగవాడ స్టేషన్లో మా అల్లుడు చూసాట ఇద్దరిని. జగదాంబకి తగిన కాచాయి నా తల్లి, నీవు నాట్లు పెట్టుకున్నారా తల్లి కాచాయి? ఆ ఏకే ఏడిపోయేదో సరిగ్గా తెలిసేటట్టు ఏడు. ఎక్కడిదో ఆ డబ్బు? ఓసారి సామాన్ ఇచ్చాదంటాం, ఓసారి కాచాయిని పెళ్లికి తెచ్చానంటాం, ఓసారి మన డబ్బేనంటాం, నోటికి వచ్చినట్టల్లా బాగుతున్నాం. ముందు ఆ డబ్బు ఎక్కడిదా చెప్పు. ఎక్కడిదా? ఆ 15 వేలలో నీ వాటా ఎంత, సాంబంగారి వాటా ఎంత? నాయన మన కాచాయి డబ్బులు ఆవరిస్తుపోయారా నాయన? నీ పాపిచ్చి చేతులతో నన్ను తాకొద్దు. ఏమిట్రా ఇది కోటయ్య? ఏమిటా ఈ రాక్షసులిద్దరిని ఆ పెళ్లికి ఎందుకు పంపించావు నాన్న? 15,000 లంచం పుచ్చుకొని లక్ష్మికి ఇది వరకే పెళ్ళి అయిందని
ఆ భర్త ఎక్కడో బతికున్నాడని ఓ నాటకం ఆడి ఆ పెళ్లి చెడగొట్టి వచ్చారు. హరి హరి బుద్ధి గట్టి తిందిరా బాబు, ఈ డబ్బుతో కాచేయని పెళ్లి చేస్తా కూతు పడ్డాను రా నాయన. ఇంకా సాంపంకాన్ని పాతేసి తర్వాత నీ పని చూస్తాను. నాయన ఊరే నాయన నాయన నేను చేసిన పాపాలకు బరువదరు తగిన శిక్ష విధి. నీ పాపిచ్చి నోటితో ఆ భగవంతుడి పేరు ఎందుకే ఉచ్చరిస్తావు? మన కేసు కింది కోర్టులో పోవడమే చాలా ఉత్తమం, హైకోర్టులో చూసుకోమని తడాక. నా ఇల్లు బంగారం కాదు, సాంబయ్య పాయింట్ అంటే పెద్ద పెద్ద జడ్జి. ఈ ఊరికి నీ పేడ వదిలిపోయింది. వదలండి, నన్ను వదలండి, వీడు రక్తం కలపిస్తాను ఇవాళ. వీడు కూడా అన్యాయం. అన్యాయం నీకేం తెలుసు మావా, వీడు మా అమ్మ కలిసి 15,000 లంచం పుచ్చుకుని మా లక్ష్మి పెళ్లి చెడగొట్టి వచ్చారు. అరే బాబు ఇష్టం ఉందా కొడుక ఆ తగిలి వదలండి. సార్ బాబు ఇంకేం కొట్టాలి రా కోటయ్యా. చచ్చిపోయినట్టున్నాడు రా. ఎనిమిదిగడైందిలే, వీడు ఎన్ని కంపలు కూల్చాడు అనుకున్నావు? ఆరువీడు సస్తీయ బాలే నాటుపాడాడురా.
రేతుల కాటుల వేలు గబోసి రేతుల కాటుల వేలు గబోసి వస్తారిందకు వట్టి చేతుల కనికరించి పీట దిక్కి కానీ ఇవ్వరు అదే మొగాని వ్యాధుల మిషతో రాజుడి కోసం విన్నారా బాబు వ్యాధుల మిషతో రాజుడి కోసం బాధలెన్నియో పడుదురు గాని వ్యాధికి మందే తిరుగని పేదల ఆదరించరు అదేము గాని లోకం గమ్మతుర ఈ లోకం గమ్మతుర వట్టికి వట్టి నెత్తిన రుచి అసలు కుమాతం తెచ్చుకొందరు కాలే కడుపు కాలే రూపరు కలలోనైనను అదేము కాని లోకం పొలాలుడితే నిలువురెప్పలా నింగి దూతురు ఎన్నో అన్నో నూకలు వేసి ఉన్నెంగెత్తరు అదే మొగాని వచ్చిన లాభం నచ్చిన రూపక రత్త కెక్కుదురు భోగుల దిత్తి మొత్తునకైనా పిత్తం తెస్తరు పచ్చే నీవుల కదేము గాని లోకం గమసుర ఏమిటి వేషం ఎందుకు ఇలా వచ్చా లక్ష్మి ఊరుకోక ఎంత పనిచేసావు ఇంటి దగ్గర ఇన్ని చిన్నయ్య నీకోసం ఎంత బాధపడుతున్నారు జరిగిన పొరపాటు ఏదో జరిగిపోయింది సరాసరి ఇంటికి వెళ్ళి చిన్నయన కాళ్ళ మీద పడండి మీరిద్దరూ సుఖంగా పెళ్లి చేసుకోండి ఇంటికి వెళ్తానని మాటిస్తే రైలు ఖర్చుకు డబ్బిస్తాను డబ్బు తీసుకో తర్వాత సంగతి నేను చెప్తానుగా ఏం చేస్తా తప్పు చేసాం పడాలి ఇదిగో అక్క ఒకటి మాత్రం మీరు నాకు మాట ఇవ్వాలి నేను ఇక్కడ ఉన్నట్టు కానీ నన్ను మీరు చూసినట్టు కానీ ఎవరికి చెప్పవద్దు ఎంత మాట వీకి తీయకపోయినా సరే చెప్పమ్మా వెళతాం రేపు కచ్చాయని ట్రైన్ టైం అయిపోయింది లక్ష్మి అక్క మళ్ళీ చెప్తున్నాను నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికి చెప్పకండి నీ మేలు ఎన్నటికీ మర్చిపోమ్మా లక్ష్మి తల్లి వెళ్ళొస్తాం వెళ్ళిరా
రవి గురుర్దేవో మహేశ్వర గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర జై రామ గోపాల్ భాయలో అవర్ భాయల్లో సోదర సోదరి మండలారా సబ్ లోగ్ సునియే అందరూ ఇలా రండి దేఖియే ఇస్ దావా ఈ దావా చూడండి హమారా గురుజీ మా యొక్క గురువు గారు హిమాలయ మే కైలాస పర్వతో కా ఉపర్ హిమాలయాల్లో కైలాస పర్వతాన్ని ఊడ పెరికి बड़ा समाधि में है दानी किंदा समाधि पे यारो वे मुझे मेहरबानी साहब अरे पेरु मेहरबानी साहब गारु और हनुमान मूलक दिया है आपको हनुमान तोड़ मूलक निच्छारो एक बुड्ढी आसना और दो बुड्ढी बारना एक बुड्ढी आसना दो बुड्ढी बारना आओ मेरे देखो जी मंगो मजा आओ मेरे देखो जी मंगो मजा బాబా గురు ఆగండి రొట్టె తినండి ఉప్పు నీళ్లు తినండి పాలు తినండి పంచదార తినండి आओ मेरे देखो जी मंदु मजा आओ मेरे देखो जी मंदु मजा एक बुटी आठना दो बुटी बारना पट्ट तल्पु तगिलिस्ते ఈ పట్ట తలుపు తగిలిస్తే జుట్టు పుట్టుకొస్తాది మంచి మాట చేస్తాము ఏకుటి ఆటనా కాము కుట్టితే మరి హెల్క కుంగితే మరవా ఒక్కసారి పట్టితే ఉన్న జల్బు వదులుతుంది ఏపుటి ఆటనా కరెడ్ బాబు బారెడు గడ్డాల వాళ్ళు మూరెడు మీద ఆలవాళ్ళు బారెడు గడ్డాల వాళ్ళు మూరు మీద లేకుండా ఆవు పాల మర్రి వదలండి రక్తం కలుగుతాను అన్నయ్య అన్నయ్య తిక్కు లేదు ఎవరినో ఎందుకు అనుకుంటున్నావు వీడు మా చెల్లెని లేవదు ఇప్పుడు పారిపోయించాడండి చోట బాబు బాబుజీ అన్న చేసా పడాడే లేచో పైలో లేచో బాబుజీ अरे भगवान ये क्या है ये क्या अन्याय है मेरे गरीब जी रौड़ी लोग मुझे तकलीफ देता है देखो मुझे माफ करिए रक्षा कीजिए महाराज अन्य दंग वैशाल वीर असल मावरे क्या ये क्या बात है ये झूठा बात है अर्थम गाड़ी को
సార్ కన్యకా కమిషన్ టూరింగ్ తాకి డబ్బుగా చేసింది వీడే. బాబా అన్నయ్య తెచ్చిన డబ్బంతా తగిలేసి నా చేతిలో ముసి తెచ్చించాడు. మొన్న అనుకోకుండా కనపడి ఇంటికి పొమ్మని రేణుకత్తులు డబ్బిస్తే లక్ష్మి. ఏమన్నా లక్ష్మి మన లక్ష్మి ఇప్పుడు ఎక్కడ ఉంది? తిరుపతి దగ్గర ఆడపిల్లల పళ్ళలో పనిచేస్తుంది. ఇన్స్పెక్టర్ గారు నాకు సెలవు ఇప్పించండి, నేను వెంటనే వెళ్ళి మా లక్ష్మిని కలుసుకోవాలి. మా లవచ్చిని దర్శనం చేసుకుంటాను. ఇన్స్పెక్టర్ గారు నాకు సెలవు ఇప్పించండి. ప్రాణములనైనను వీడగలేక ముండినై మ్రోడయి నిల్చినాను. ఉచిపోయిన శూన్య జగాన వాడిన తీగకు మధుర వర్షము నీ దయ వెంకటేశ్వర. లక్ష్మి నా మాట వినమ్మా, అక్కడ పరిస్థితి నేను కళ్ళారా చూశాను. వద్దన్నయ్య, ఆ కుటుంబానికి నా వల్ల వచ్చిన తలవంపులు చాలు. ఆ మహాతల్లిని నేను ఎలాగైనా వెతికి తెచ్చి తన కొడుకును బతికించమని బతిమాలుకుందమ్మా. నా మాట కాదనకమ్మా, డాక్టర్లందరూ ఆశ వదిలేశారు. డాక్టర్లందరూ ఆశ వదిలేశారా? ఇక ఉన్నది ఒకటే ఆశ, నువ్వు వచ్చి అదిని బతికించాలి. అన్ని ఆశలు నేను పెట్టుకున్నారు, రాత్రి వెళ్దాం. డాక్టర్ గారు, నా కొడుకు నాకు దక్కించరా? అధైర్య పడకండి అమ్మా, మానవ ప్రయత్నం ఎంత చేయాలో అంత చేస్తున్నా. ఎన్ని మందులు ఇచ్చినా అతనికి స్పృహ రావడం లేదు. ఏమో ఈ మందుతో తేరుకుంటే తేరుకోవాలి. ఈ రాత్రితో దుష్టగ్రహాల ప్రభావం పూర్తిగా పోతుంది. ఆలయంలో గ్రహశాంతి చేయిస్తున్నాం. ఈ రాత్రి గడిస్తే అబ్బాయికి మరి ఏమీ ప్రమాదం లేదు. ఏడు కొండలు వాడే పొలాడా తల్లి నిన్ను.
రవి. Lakshmi.